ఏలూరు పార్లమెంటు పరిధిలో గ్రామాల్లో మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్న జబర్దస్త్ కళాకారులు మరియు సినీ గాయని గాయకులతో కేవలం 25 రోజుల్లో 100కు పైగా షోలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఘనతను పొందారు. ఏలూరులోని సుంకరివార తోటలో 25 రోజు ప్రోగ్రాంను స్వయంగా పరిశీలించిన ఇండియా బుక్ రికార్డ్ సంస్థ వారు మాట్లాడుతూ, మేము గత 24 రోజుల నుంచి జరుగుతున్న ప్రోగ్రామ్ క్లిప్పింగ్స్ను పరిశీలిస్తూ ఈ ప్రోగ్రామ్ను ఫాలో అవటం జరిగిందని చెప్పారు. అనంతరం సర్టిఫికెట్ని ప్రోగ్రామ్ నిర్వాహకులకు అందజేయడం జరిగిందని అన్నారు. అలాగే ఇప్పుడు ఇంకొక కళాకారుడు ఉన్నాడు మా జబర్దస్త్ నుంచి, ఆయన ప్రతి డైలాగ్ కూడా గోదావరి యాసలో ఉంటుంది, అది తెలుగు. ఓకే, ఇప్పుడు నవ్వుకున్నారు కదా, మరి గిఫ్ట్లు గెలుచుకుందామా? ఎవరెవరు ఇంత ముందు పాంప్లెట్ తీసుకున్నారు చేయొద్దండి. సరే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. మా బాబీ మైక్ తీసుకొని కిందికి వచ్చాడు, వినయ్ కోసం గట్టిగా చప్పట్లు. ఓకే రైట్ ఓకే. ఓకే, ఇప్పుడు జెంట్స్ లోంచి ఒక ఓకే ఆశా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గొడుగు మీకు కళ్ళజోడు మాత్రం ఇచ్చేసేయండి, పాప ఆయన కొనుక్కున్నారు కదా ఇచ్చేసి. పేరేంటండి? అభి గారు, ఈవిడికి గడువు పెట్టుకుని ఒక పాట గుర్తొస్తుందండి, చిన్న చిన్న ఆశ. ఆశ గారు, మా అప్పారావు గారు మీకు చిన్న మేకప్ టచ్ చేస్తారండి. అది నవ్వు అర్థం కాలేదు, బెదిరించడం అర్థం కాలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం, జబర్దస్త్ పట్ల, జబర్దస్త్ కళాకారుల పట్ల మీకున్న అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. మరి మహానుభావుడు మామయ్య అత్తయ్య నష్టమా నవ్వేసుకుండి, మన ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఎక్కడ తగ్గేదే లేదు. జై శ్రీరామ్. చెప్పండి. హాయ్, ఎంతో నీకు పాటలు అంటే ఇష్టం ఇక్కడ, ఎంతో నీకు పాటలు పాడవచ్చు ఇక్కడ. ఓ చేతి దీపే, మీరంతా పాడించాలా? లాల్లా అడవి పోలే ఒడిసి పట్టు కత్తి పట్టు అదనుకుంటేసరే పాటలు రావని చెప్పారు. ఇప్పుడు ఎంతో కోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉందండి. ఈరోజుకి మేము ఇలా షోస్ చేయడం, 100 షోస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది 102వ షో, అది మీ దగ్గర చేసుకుంటున్నాము, చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము 25 రోజుల్లో 100 షోస్ కంప్లీట్ చేసినందుకు గాను మా టీంకి, ఈ క్యాన్వసింగ్ టీం మొత్తానికి గాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఒక రికార్డు ఇవ్వబోతున్నారు. అందుకనే ఇక్కడ విచ్చేశారు మా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వరప్రసాద్ గారు, ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్,
అండ్ అలాగే ఆయనతో పాటు చెప్పిండి సత్యనారాయణ గారు ఉన్నారు, ఫిలిం ఛాంబర్ ఏలూరు డిస్టిక్ నుంచి. అలాగే కుమన్నన్ గారు ఉన్నారు, ఆయన్ని మీరు ఇలా కుమన్నన్ గారు అని చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, రమణా లోడెత్తాలరా అలా చెప్తే మీ అందరికీ తెలుస్తుంది. సో వారంతా ఈరోజు మాకు మీ సమక్షంలో అవార్డు ఇవ్వడానికి అని వచ్చారు. సో వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు, వారికి వెళ్తాం చెప్పేద్దాం. అదేంటండి పిలిచవమానంత ఉన్నారా? నేను అలాంటి నేను అలాంటి ఓ మోత అవును తాత దించెల్లో విజయవాడ. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మంచి బ్యూటిఫుల్ హెయిర్ సార్, ఇందాకటి నుంచి చూస్తున్నావు ఆ తల ఏంటండి బాబు, నెగలాడిపోయి తల తల్లాడుతుంది. మేడం తలకి ఏమి రాస్తారు? ఏమి రాస్తాం వదిన, ఉదయం అయితే షాంపూతో తలస్నానం చేస్తాం వదిన, మధ్యాహ్నం అయితే ఆయనతో మర్దనం చేస్తాను వదిన, మరి రాత్రి విగ్గు తీసి గోడ కలిగించి వదిన. అమ్మ నాన్న అది విగ్గ అవునరా బొగ్గు ఏమండి బొగ్గు బొగ్గు అని ఎవరైనా అంటే నేను ఆనందపడతాను, మీరు అలాగ అనడం బాగులేదండి. సరే ఏమండి అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండేవాళ్ళు నాగార్జున సాగర్లో కొట్టుకుపోవలసిందేనా? నలుపే అతి బలపు తెలుపు దీని ముందు దిగదుడుపు. ఏమండి మీరేమనుకోకపోతే ఒక చిన్న మాట చెప్తానండి. చెప్పు. మనం మీ ఊరెళ్ళేమంట కదా, అదే చెప్తా అనుకున్నాను. చక్కని చొక్క మీ అక్క అంటే మా ఆవిడ పేరేంటో సోనాలి బిందె సత్తు బిందె ఎనకాల చొక్కలోనే తీస్తావా? ఎందుకురా ఎప్పుడు కూడా భార్యను ప్రేమించారు కానీ ద్వేషించకూడదు. వీలైతే ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తాయి. మీరేమనుకోకూడదు, మీ లవ్లీ వైఫ్ చూస్తే నాకు కవిత్వం చెప్పాలనిపిస్తుంది. దీని మొహానికి కవిత్వం నా కళ్ళతో చూడండి. సరే చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీ కోసం ఈ గొడుగు, నీకు ఏం కావాలో అడుగు, వెళ్ళిదాన్ని మూతికి అడుగు. పొద్దున్న టిఫిన్ నేను కడుక్కోవటం మర్చిపోయింది. ఒరే నువ్వు నీసా అసలు ఏం చేస్తుంటావు? నేనేమి చేయనండి, చేయాల్సిన పని లేదండి. అన్ని పనులు మా ఇంట్లో మా పనులు చేస్తారండి. అవునా? మీ ఇంట్లో బట్టలు తోడడం మా పనులు చేస్తారండి, అంట్లు కడగడం మా పనులు చేస్తారండి, ఆడితో కాపురం మా పనులు చేస్తారు. ముందు నాకు కంగ్రాట్స్, బెస్ట్ ఆఫ్ లక్. రాడిచ్చి కొడితే నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, వాడు పిల్లని చేయి నా చేతిలోనే ఉంది. మొన్నటికి మొన్న ఎదురింటే మమతతో గొడవ ఏంటండి మీకు? తమ్ముళ్ళు ఇక మీరే న్యాయం చెప్పండి. మా మగవాళ్ళకి సంస్కారం ఎక్కువ. బేసిక్ గా మన ఇంటికి ఎవరైనా టిఫిన్ చేసే టైంకి వస్తే మనం ఏమంటాం? రండి ఫోన్ చేద్దాం అంటాం. భోజనం చేసే టైంకి వస్తే రండి ఫోన్ చేద్దాం అంటాం. అది పడుకునే టైంకి వచ్చింది రండి పడుకుందాం అన్నది తప్ప. చూడడానికి అందంగా ఉన్నాను నువ్వే చెప్పదు, నాకు పిల్ల 5 సంవత్సరాలు అయింది వదిన. ఒక నగా నెంట కనిపించిన మొహం కాదు మహంది, ఆ వదిన మొహం బాగుంది, ఆ వదిన కనిపించి తిల్లమ్మ. నేను వెళ్ళాలి గారు మా వదిన పట్టు చీరని పోతే వదిన పెట్టాను చూడదా. హలో అయినా నగా నాటాలు కొనియడానికి మాదేం కళ్యాణి జ్యువెలర్స్ కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే చెప్పు, చిల్లి గారు పెట్టి చట్నీ చేస్తాం అంతే. అది పిన్ని ఏ పెళ్ళామడిగిన ప్రతిమ కూడా ఇలాగే తెలివైన సమాధానం చెప్తుంటారు. హలో మీ ఆడవాళ్ళకన్నా మా మగోళ్ళు తెలియగలమ్మా. అప్పన ఫౌండేషన్ ప్రారంభించి 16 సంవత్సరాలుగా నిరాటంకంగా సేవ చేసిన శ్రీ గారపాటి సీతారామాంజన చౌదరి గారు అద్భుతమైనటువంటి ప్రచారంతో పాటుగా బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ పెట్టారంటండి, వెళ్ళి చూడాలి కదా. చూద్దాం కానీ కొంచెం జాగ్రత్త, ఈ మూల కుర్రలు కొంచెం మంచి ఊరు మీద ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త. తాపి అప్పారావు గారు బీజేపీ నాయకులు, కొమ్ము గాంధీ గారు బీజేపీ నాయకులు. నా పేరు డాక్టర్ జీవీఎన్ఆర్ త్రిపురేష్ వరప్రసాద్, నేను సుప్రీంకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే నేను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి ఆర్గనైజేషన్కి అడ్యుడికేటర్గా ఉన్నాను. ఇక్కడ ఏలూరు పట్టణంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు 25 డేస్గా 100
పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ చేస్తున్నారు, అది తలపెట్టి మొదలుపెట్టిన పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదిరే అభి గారు, అనంత శ్రీరామ్ గారు ఈ విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు, ఆర్గనైజేషన్ దృష్టికి. తర్వాత రఘు గారు కూడా టచ్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. నిన్నటికి 100 రోడ్ షోస్ పూర్తి చేసుకున్నారు. మొట్టమొదటగా ఒక పొలిటికల్ లీడర్ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కళాకారులను ముందు పెట్టుకొని కంటిన్యూగా 100 రోజులు ఆపకుండా 100 షోస్ పూర్తి చేసినందుకు గాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వీళ్ళకి ఇండియన్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం కోసం ఇవాళ వచ్చాను. ఇవాళ 102వ ప్రదర్శన నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ గతంలో జరిగినటువంటి 100 ప్రదర్శనలు కొన్ని వాళ్ళు క్లిప్పింగ్లు పంపడంతో కూడా చూడటం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఒక నిబద్ధతతో ఒక కృషితో ఈ జబర్దస్త్ టీంని లీడ్ చేసినటువంటి మరి అదిరే అభిగారిని, అలాగే తన అక్షరాలని ఇక్కడ అందరికీ అందజేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి అనంత శ్రీరామ్ గారికి, అలాగే వీళ్ళతో ఉన్నటువంటి టీం అందరికీ కూడా, వినోదిని గారు కానీ, అప్పారావు గారికి కానీ, అలాగే సింగర్ కౌండిన్య గారికి కానీ, వీళ్ళందరికీ కూడా నేను, అలాగే ఇమాన్యువల్ గారికి, బాబీ గారికి, ఇంకో పాప చక్కగా పాడింది ఆ పాపకి వినూత్న, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా ఒక మాట చెప్పాలంటే మరి గారుపాటి సీతారామయ్య చౌదరి గారు తను తన కుటుంబం గురించి ఆలోచించకుండా ప్రజలకు ఏదో సేవ చేయాలనే తపనతో 16 సంవత్సరాల క్రితమే తపన ఫౌండేషన్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా ఎంతో మేలు చేస్తున్నటువంటి వ్యక్తి, రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్లో పార్లమెంటులో అతను విజయం సాధించి అక్కడికి వెళితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది. అధికారం చేతిలో లేకుండా చేస్తున్న మనిషి అధికారం చేతిలోకి వస్తే ఇంకా ఎంతో చేయగలనేటువంటి విశ్వాసంతో మేము కూడా ఉన్నాం. అందుకని వీరందరినీ అభినందించడం కోసం ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ విషయంలో మీడియా మిత్రులు ఇంతసేపు కాలాతీతం అవుతున్నా కూడా ఇప్పటిదాకా మీడియా మిత్రులు ఉండటం నిజంగా ఆశ్చర్యకరం, అపూర్వమైనటువంటి విషయం. ఎందుకనంటే మీడియా వాళ్ళు ఎంత త్వరగా ముక్కలు మీడియాలో చెప్పేసేయడం వరకు మేము వెళ్ళిపోతామనే రోజుల్లో మీరు అకుంఠిత దీక్షతో మీ ఉత్తికి పూర్తి న్యాయం చేస్తారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను పాదాభివందనం చేస్తూ ఆయన యొక్క వెలుగులో ప్రజలకు ఆయన చేసిన సేవని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళమని ప్రత్యేకంగా వినమ్రతతో మిమ్మల్ని మీడియా మిత్రులు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.